దళితులపై మేయర్ వివక్ష చూపుతున్నారంటూ కరీంనగర్ కు చెందిన కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగరంలోని టూటౌన్ పోలీస్ స్టేషన్ లో సబ్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్ కు వినతిపత్రం అందజేశారు. దళిత వాడలను మేయర్ సునీల్ రావు చిన్నచూపు చూస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నిధుల కేటాయింపుపై దళితులపై చిన్నచూపు చూపుతూ నిర్లక్ష్యంగా మాట్లాడారని మెండి చంద్రశేఖర్ ఆరోపించారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయని సునీల్ రావుపై ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 24 లక్షలు కేటాయించి కౌన్సిల్ తీర్మానం చేసినప్పటికీ ఉద్దేశపూర్వకంగా రద్దు చేశారని తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్లో భాగంగా 15% కేటాయించాల్సిన నిబంధన ఉన్నప్పటికీ పాటించడం లేదని కార్పొరేటర్ మెండి శ్రీలత అన్నారు. మహిళా కార్పొరేటర్కు కనీస గౌరవం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మనస్తాపంతో కేసు పెట్టానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెండి శ్రీలత చంద్రశేఖర్, టూటౌన్ పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నేను ఎస్సీ రిజర్వేషన్ అయిన 44వ డివిజన్కు చెందిన 44వ డివిజన్కు నేను గత 15 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నాను. ప్రస్తుతం మేయర్గా ఉన్న వై సునీల్ రావు గారు నన్ను ఉద్దేశపూర్వకంగా నా వార్డుకు నిధులు కేటాయించకుండా దాటవేస్తున్నారు. గత సంవత్సరం నా డివిజన్లో డ్రైనేజ్ కోసం 24 లక్షలు కేటాయించినా కూడా అది కౌన్సిల్లో తీర్మానమైంది, టెండర్ అయింది, దాన్ని కూడా ఆయన రద్దు చేశారు. ఇది ఎందుకంటే ఇట్లా చేస్తున్నాం అంటే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. ప్రతి జనరల్ బాడీ మీటింగ్ లో ఎస్సీ వార్డులకు 15% నిధులు ఇవ్వాలని రూల్ ఉన్నది. ఆ రూల్ ను కూడా ఆయన పక్కదో పట్టించి నా డివిజన్ కు నిధులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారు. ఎందుకని అడిగితే ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం నేను మేయర్ గారి దగ్గరకు పోయి అడిగితే ఎస్సీ కార్పొరేటర్ కదన్నా మా ఎస్సీ డివిజన్ కు నిధులు ఇస్తలేరు. ఎందుకన్నా అంటే ఎస్సీ రిజర్వేషన్ అయితే ఎస్సీ కార్పొరేటర్ అయితే నిధులు ఇవ్వాలని అమ్మా ఏమైనా రూల్ ఉందా అని ఇష్టం ఉన్నట్టు చెప్పరని మాటలు మాట్లాడుతున్నాడు. నన్ను నా కులాన్ని ఇష్టం ఉన్నట్టు దూషిస్తున్నాడు. లేడీ కార్పొరేటర్ నన్ను మర్యాద కూడా ఇవ్వడం లేదు. కాబట్టి నేను ఈ రోజు మేయర్ సునీల్ రావు మీద ఎస్సీ ఎస్టీ అట్రసిటీ కేసు పెట్టడం జరిగింది.